మీరు అన్నారు ఏది వైసీపీని గద్దెదించడమే లక్ష్యమని. ఎందుకు దించాలి వైసీపీని గద్దె చెప్పండి. అంటే ఎంతమంది పేదవాళ్ళకి ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా. కనీసం నిన్ను నువ్వు పార్టీ పెట్టిన వ్యక్తివి, నీకు రెండు ప్రధాన పక్షాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. నువ్వు రెండింటి గురించి మాట్లాడాలి కనీసం. నువ్వు అంటే నీకు ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు నీకు పార్టీ అధ్యక్షుడి తెలుసు. నువ్వు ఆల్రెడీ ప్యాకేజ్ ఇస్తారని అందరూ అంటున్నారు కదా, అది ఆల్రెడీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాను అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ చేసిన పుణ్యం ఏంటి? చంద్రబాబు గారు చేసిన పుణ్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఏంటి? ఎందుకు ప్రజలు ఒకసారి ఆలోచించు. నువ్వు కూడా 2009లో మీ ప్రస్తావన మా ప్రస్తావన ఒకసారి స్టార్ట్ అయింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మీరు మాట్లాడుతున్నారు కానీ అహంకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఒక సామాజిక మీరు ఆలోచించండి. 2009లో మీరు ప్రస్తావన స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా అయ్యాను, 2014లో ఎంపీగా అయ్యాను, మరి 2019లో మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా గెలిచాను. మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ గారు అభిమానించారు. ఒక వ్యక్తి 3 సార్లు కంటిన్యూస్గా గెలుస్తున్నాడు, మంత్రి పదవి దాకా వచ్చాడంటే ప్రజల్లో నాలో ఏ మంచి క్వాలిటీస్ లేకపోతే, నాలో ఎలాంటి కెపాసిటీ లేకపోతే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు నన్ను? అని పిలిచి మంత్రి పదవి ఎందుకు ఇస్తాడు అంటే నీకు ఒక ఈర్ష, అసూయ. నీకు తెలిసిన వ్యక్తులు కానీ నీకు పరిచయం వ్యక్తులు కానీ ఎవరు కూడా బాగుపడకూడదు. నువ్వు ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడిపోయావు, సరే, అది నీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. తర్వాత జగన్మోహన్ గారి గురించి వద్దాం, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి వద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి కూడా మొన్న మేము కూడా ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం. ఈ పార్టీలో ప్రజారాజ్య పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు 4 మంత్రి పదవులు ఇచ్చాడు. ఆయన ఎంత పెద్ద మనసు ఉండాలి? నేను, నాతో పాటు వెల్లంపల్లి శ్రీనివాసు, కన్నబాబు గారు, మరి జయరామ్ గారు, స్పీకర్గా తమ్మినేని సీతారామ గారు పనిచేశారు, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరూ ఎందుకు జగన్మోహన్ గారు నాయకత్వాన్ని కోరుకున్నావు? ఒకసారి ఆలోచించు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎందుకు కోరుకున్నారు ఆలోచించు ఒకసారి. 151 సీట్లు ఎందుకు ఇచ్చారు? 22, ఇది ప్రజాస్వామ్య దేశం కదా, 22 ఎంపీలు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ గారిలో మంచి లక్షణాలు లేకపోతే, నాయకత్వ లక్షణాలు లేకపోతే, అంటే ఆయన నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసం. మీరు ఇప్పటికైనా నేర్చుకోండి. అహంకారం పక్కన పెట్టి ఆ పవర్ స్టారు, ఆ సినిమా స్టార్ అనేది పక్కన పెట్టి నిజంగా మీరు రాజకీయాల్లో రాణించదగ్గర తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వెన్నుపడి పడలేదు. చంద్రబాబు నాయుడు గారు లాగా ఆనాడు సోనియా గాంధీ ఎదిరించి బయటకు వచ్చాడు, సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, జైలుకి వెళ్ళాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయన 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు, ఎన్నో కష్టాలు పెడితే 8 సంవత్సరాల తర్వాత ప్రజలు ఆయన ఆదరించి ఇచ్చారు. నువ్వు అది చేయకుండా నిన్న పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావ సభ పెట్టి ఏం మాట్లాడుతున్నావు? నేను వీళ్ళందరినీ కలుపుతావా? నువ్వు పార్టీ పెట్టి దేనికి దందుగా? నేను పొలిటికల్ మీడియేటర్వా? అన్ని పార్టీలు అలయన్స్ కుదర్చడానికి నీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నువ్వు ఏం మెసేజ్ ఇచ్చావు యూత్కి? అసలు అంతమంది వచ్చారు పబ్లిక్. ఇప్పటికైనా నువ్వు ఏదైనా కానీ మనిషికి ఆవేశం కంటే ఆలోచన అనేది ఇంపార్టెంట్. ఇదివరకు పవర్ స్టార్, ఇప్పుడు పవర్ స్టార్ పవర్ సినిమా నాయకుడిగా నీ సినిమా హిట్ అయితే ఫ్లాప్ అయితే అది నీకు సంబంధించింది, నీ ప్రొడ్యూసర్ సంబంధించింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మంది జీవితాలతోటి మీరు చలవాటం ఆడొద్దని విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు గారికి అవకాశం వస్తే లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తాడా, నువ్వు ముఖ్యమంత్రిని చేస్తాడా? అంటే లోకేష్ ముఖ్యమంత్రిని చేయడం కోసం నువ్వు నిన్న ఆవిర్భావ దినోత్సవం సభ పెట్టి ప్యాకేజ్ తీసుకుని మరి అందిస్తూ నీకే తెలియలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే కలవడం కలవలేదు లోకేష్. ఇవన్నీ కాదండి, పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలివి ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే ఒక సినిమా హీరో ఉన్నాడు కదా, ఆయనకు సమానమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన కూడా మంచి ఫాలోయింగ్ యూత్లో. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారి వాడుకున్నాడు ఎలక్షన్లో, వదిలేసాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు తీసుకురావట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఆలోచించండి మీరు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను మీరు? నేను విజ్ఞప్తి చేస్తున్నా జన సైనికులారా, అలాగే కాపు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే కాపు కాదు, మేము కూడా కాపు పెట్టడమే. ఆయన ప్రతిసారి మీటింగ్ పెట్టడం, ఒకసారి కన్నబాబుని తిడతాడు, అంబటరామబాబుని తిడతాడు, నన్ను తిడతాడు. అంటే మేము కాపులం కాదా? ఒకసారి నేను కాపు కాదంటాడు, ఒకసారి నేను కాపు అంటాడు. ఈయనంటే సోషల్ ఇంజనీరింగ్ చేశాడండి. ఈయన సోషల్ ఇంజనీరింగ్ చేసి శత్రు బంధువులు కాపులు కలిపాడంట. మరి నువ్వు ఒక ఎమ్మెల్యే గురించి చెప్తున్నా, సోషల్ ఇంజనీరింగ్ గురించి. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 56 బీసీ కార్పొరేషన్లు పెట్టాడు, 56 మందికి చైర్మన్లు ఇచ్చాడు. సరే, ఎన్నాళ్ళు సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డటువంటి నమ్మిన వర్గాలు ఎవరవుతున్నాయో చాలామంది కోణాలని కూడా తెలియదు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వీళ్ళందరికీ 200 పైచీలు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వటం, కొన్ని వేల మందికి ఈ నామినేట్ పోస్టులు ఇచ్చారు అన్ని కులాల వారికి. దానేమంటారు సోషల్ ఇంజనీరింగ్ అనరా? మనిషి ఏ కులంలో పుట్టాలో మనం నిర్ణయించాం, భగవంతుడు నిర్ణయిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులంలో పుట్టుండొచ్చు కాదంటున్నా, కానీ నేను ఎప్పుడు వాళ్ళంతా గోల 52 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళు 6 మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళకి. మరి 5కి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీ మహిళకి, ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఇవన్నీ కనిపించట్లేదు నీకు? ఒక మైనార్టీ సోదరుడికి దాని సోషల్ ఇంజనీరింగ్ అనరా?
అంటే ఎలాంటి సోషల్ ఇంజనీరింగ్ లేకుండానే నీకు 151 సీట్లు ఇచ్చేశారు ప్రజలు. మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో అంతకుముందు 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. మరి నా వరకు నేను 2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క ఆశీస్సులతోటి మనం 2009లో రాజకీయాలు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మరి 2000 అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి నుంచి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు, లోకేష్ గారు, మరి వారికి కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు, దానికి కూడా ధన్యవాదాలు. మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయపరిస్థ లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుప్రీతి కానీ అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీ నిరూపించడం జరిగింది. దానివల్లే మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, 1 సారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా, వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. తప్పనుంచి దీ రాజకీయాల ద్వారా ఇది లబ్ధి పొందుదామని అయితే రాలేదు, నేను లబ్ధి కూడా పొందలేదు. మీరు చూశారు కూడా కదా, 16 సంవత్సరాల నుంచి, 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం కూడా లేదు. సో ప్రజాసేవ చేద్దాం వచ్చాం, అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము, అది సహజం ఎక్కడైనా. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది, ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపగా తిరిగి మరి సుమారు 370,000 ఓటర్లు ఉన్నారు భీమిలి నియోజకవర్గంలో. మరి 370,000 ఓటర్లలో కనీసం నేను 350,000 మందిని టచ్ చేశాను. మరి సేవ చేశాం, 8 గంటల తిరిగాను, తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాను. అంటే వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను. నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మా కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చింది. మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్లో, కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంత నిస్వార్థంగా, అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది, నాకు ఇచ్చిన అవకాశాన్ని. మరి నా వరకు నేను అయితే 100కి 100 పోవాళ్ళు న్యాయం చేశాను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మన ప్రజల తీర్పుని చూసాం, మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీ టీవీ ఛానల్స్ కానీ, పేపర్లు కానీ, మేధావులు కానీ, అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు
సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది సార్, దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా అని. కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు, కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ అనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు. సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ. మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి. ఏది ఈ జర్నలిజంలో ఒక శ్రీనివాస్ గారు ఒక పాతికేళ్ళ నుంచి ఉన్నారు, పెద్ద శ్రీనివాస్. మరి ఇక్కడ రాజధాని పెడతామన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించినా మరి ఎందుకు ప్రజలు ఇచ్చేసారనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగిందనేది. మరి నేను అనుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఓట్లేదు ప్రజలు, ఆయన ఉన్నటువంటి వాళ్ళు చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి కూడా ఎలాంటి భూ కబ్జాలని ప్రోత్సహించలేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలే. మీ అందరూ కూడా చూశారు 5 సంవత్సరాలు నేను ఎలా పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రిగా. కానీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు, తప్పులేదు. సో ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.